సెమినార్ కమాండోస్ ఫర్ క్రైస్ట్ 3వ ప్రపంచ యుద్ధం 21వ శతాబ్దములో పరిశుద్ధ బైబిల్ గ్రంథ ప్రవచనాల నెరవేర్పు ప్రసంగీకులు రెవరెండ్ డాక్టర్ షౌరి బాబు కోన అంతర్జాతీయ సువార్తికులు వర్డ్ ఆఫ్ లైఫ్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు మరియు ఇస్రయేలు దేశపు సహృదయ రాయబారి కన్వీనర్ సిస్టర్ టి ఏంజెలా రాణి గారు చైర్మన్ ప్రణవి గ్రూప్ ఆఫ్ హాస్టల్స్ హైదరాబాద్ మానవ చరిత్రలో గత 4000 సంవత్సరాలలో 15000 యుద్ధాలు జరిగినట్లు చరిత్రకారులు చెప్పుచున్నారు ఇందులో ఇప్పటి వరకు 2 ప్రపంచ యుద్ధములు జరిగినవి 2000 సంవత్సరాలకు ముందు మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన 2వ రాకడకు గుర్తుగా జరగబోయే 3వ ప్రపంచ యుద్ధము గురించి మత్తయి సువార్త 24వ అధ్యాయము 6-7 వచనాలలో ఆయన చెప్పినది ఏమనగా మరియు మీరు యుద్ధముల గూర్చియు యుద్ధ సమాచారముల గూర్చియు వినబోదురు మీరు కలవరపడకుండా చూచుకొనుడి జనము మీదికి జనమును రాజ్యము మీదికి రాజ్యమును లేచును ఇదే 3వ ప్రపంచ యుద్ధమును గురించి 2550 సంవత్సరముల క్రితం ప్రవక్త అయిన యోవేలు ప్రవచించడం జరిగింది అన్యజనులకు ఈ సమాచారము ప్రకటన చేయుడి యుద్ధము ప్రతిష్ఠించుడి బలాఢ్యులను రేపుడి యోధులందరూ సిద్ధపడి రావలెను ఈ 3వ ప్రపంచ యుద్ధములో ఎలాంటి అధునాతనమైన ఆయుధాలు వాడబడతాయి అన్న విషయాలని యోవేలు ప్రవక్త ప్రవచించారు మీ కర్రలను చెడగొట్టి ఖడ్గములను చేయుడి మీ పోటకత్తులు చెడగొట్టి ఈటెలను చేయుడి బలహీనుడు నేను బలాఢ్యుడును అనుకునవలెను ఇదే 3వ ప్రపంచ యుద్ధము కోసం 2600 సంవత్సరముల క్రితమే ప్రవక్త అయిన ఎహెస్కియేలు ముందుగా ప్రవచించారు ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా రోషునకును మేషేకునకును తూబాలునకును అధిపతియగు గోగు నేను నీకు విరోధినయ్యున్నాను నేను నిన్ను వెనుకకు త్రిప్పి నీ దవడలకు గాలములు తగిలించి నిన్నును నీ సైన్యమంతటిని గుర్రములను నానా విధములైన ఆయుధములు ధరించు నీ రౌతులనందరినీ కవచములను డాలును ధరించి ఖడ్గములు చేత పట్టుకుని వారందరినీ మహాసైన్యముగా బయలుదేరదీసెదను నీతో కూడిన పారసిక దేశపు వారిని కూషియలను పూతు వారినందరినీ డాలును శిరస్త్రాణములను ధరించు వారినందరినీ నేను బయలుదేరదీసెదను ఈ 3వ ప్రపంచ యుద్ధము కోసం 2600 సంవత్సరాల క్రితం ప్రవక్త అయిన దానియేలు ఏ దేశపు రాజులు ఈ యుద్ధములో పాల్గొంటారో తన ప్రవచనములో ప్రకటించారు అంత్యకాలమందు దక్షిణ దేశపు రాజు అతనితో యుద్ధము చేయును మరియు ఉత్తర దేశపు రాజు రథములను గుర్రపు రౌతులను అనేకమైన ఓడలను సమకూర్చుకొని తుఫాను వలె అతని మీద పడి దేశముల మీదగా ప్రవాహము వలె వెళ్ళును ఈ యుద్ధములో అంత్యక్రీస్తు యొక్క వివిధ దేశాల సైన్యాలు ఎలా కూర్చబడతాయని యోవేలు ప్రవక్త 3వ అధ్యాయము 11-12 వచనములో ఈ విధముగా ప్రవచించారు చుట్టుపట్లనున్న అన్యజనులారా త్వరపడి రండి సమకూడి రండి యెహోవా నీ పరాక్రమ సాలులను ఇక్కడికి తోడుకొని రమ్ము నలు దిక్కులనున్న అన్యజనులకు తీర్పు తీర్చుటకై నేను యెహోషాపాతు లోయలో ఆసీనుడనగుదును అన్యజనులు లేచి అచ్చటికి రావలెను అలాగే దానియేలు ప్రవక్త 11వ అధ్యాయము 41వ వచనములో అతని సైన్యము ఇశ్రాయేలు దేశములో ప్రవేశించినప్పుడు చుట్టుపక్కలున్న లెబనోను సిరియా యోర్దాను అరేబియా ఈజిప్ట్ దేశాలు ఎలా నాశనం అవుతాయి అన్నది ప్రవచించారు రష్యా ఇశ్రాయేలు మీద దాడి చేసిన తరువాత దేవుడు రష్యాని దాని కేంద్ర పట్టణమైన మాస్కోను అణు ఆయుధాలతో ఎలా నాశనము అవుతాయి అని యెహెస్కియేలు ప్రవక్త ప్రవచించారు నేను మాగోగు మీదికిని ద్వీపములలో నిర్విచారముగా నివసించు వారి మీదికిని అగ్ని పంపెదను అప్పుడు నేను యెహోవానై ఉన్నానని వారు తెలిసికొందురు
గాలివాన వచ్చినట్లును మేఘము కమ్మినట్లును నీ ఉద్దేశము మీదికి వచ్చదవు. నీవును నీ సైన్యమును నీతో కూడిన బహుజనమును దేశము మీద వ్యాపింతురు. అలాగున ఎహెస్కియేలు ప్రవక్త, రష్యా ఎలాగైతే మిగతా దేశాలతో కలిసి ఇశ్రాయేలును ఆక్రమించుకోవడానికి మహాసైన్యముతో రాబోతున్నదో, ఎహెస్కియేలు 38:15 ప్రవచించారు. ఉత్తర దిక్కున దూరమున నున్న నీ స్థలములలో నుండి నీవు నీతో కూడా జనముల అనేకములను గుర్రములెక్కి బహు విస్తారమైన సైన్యముగా కూడివచ్చి మేఘము భూమిని కమ్మునట్లు ఇశ్రాయేలీయులగు నా జనుల మీద పడెదరు. ఈ 3వ ప్రపంచ యుద్ధములో ఉపయోగించిన అధునాతనమైన ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్స్ భూమిని అంతరిక్షాలను ఎలా నాశనము చేస్తాయో అన్న విషయాలను 2500 సంవత్సరాల క్రితమే ప్రవక్త అయిన యోవేలు ప్రవచించారు. వాటి భయము చేత భూమి కంపించుచున్నది, ఆకాశము తత్తరించుచున్నది, సూర్య చంద్రులకు తేజోహీనత కలుగుచున్నది, నక్షత్రములకు కాంతి తప్పుచున్నది. ఈ సంఘటనలు జరుగుచున్నప్పుడు యేసు ప్రభువు యొక్క రాకడ ఎలా జరుగుతోంది, ఆయన తీర్పు దినాన్న ప్రపంచమంతా ఎలా లయమవుతుంది అన్న విషయాలను 2000 సంవత్సరాల ముందు యేసు ప్రభువు ప్రధాన శిష్యుడైన పరిశుద్ధ పేతురు తన 2వ లేఖలో 3వ అధ్యాయము 10వ వచనములో వివరించారు. అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు నిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును. అయితే ఈ 3వ ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరుగుతోంది, ఈ యుద్ధం మొదలవడానికి కారణాలు ఏమిటి, ఏ దేశాలు ఈ యుద్ధములో పాల్గొంటాయి, క్రీస్తు ప్రభువు యొక్క 2వ రాకడకు 3వ ప్రపంచ యుద్ధమునకు సంబంధం ఏమిటి, 3వ ప్రపంచ యుద్ధములో ఇశ్రాయేలు దేశపు పాత్ర ఏమిటి, అంత్యక్రీస్తు సైన్యముతో పాటు రష్యా, చైనా, నార్త్ కొరియా, ఇరాన్, ఈజిప్ట్, లిబియా మరియు ఇతర అరబ్ రాజ్య సైన్యాలు ఎలా నాశనమవుతాయి, పైన వివరించబడిన అంశాల కోసం పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఏమి చెబుతుంది, ఈ విషయాల మీద డాక్టర్ కోన శౌరిబాబు గారు చారిత్రాత్మక ఆధారాలతో శాస్త్రీయ రుజువులతో వివరించిన అంశాలను ప్రతి మంగళవారము 7 గంటలకు మీ శుభవార్త ఛానల్లో తప్పక చూడండి. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడవైన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభువా, ఈ కమాండోస్ ఫర్ క్రైస్ట్ని 2వ సంవత్సరం కూడా ఆర్గనైజ్ చేస్తున్న నీ కుమార్తె ఏంజిలా రాణి గారు, అలాగే రాయపరెడ్డి గారు, వారి సహోదరులు, వారి మిత్రులు, బంధువులు ఎవరైతే అందరూ కూడా దీనికి సహాయం చేశారో వారిని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని, నీ వాక్యపు లోతైన అనుభవాల్లో మమ్మల్ని నడిపించమని మా ప్రభును రక్షకుడైన యేసు నామమున అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రేమైన సహోదరి సహోదరులారా, నౌ లేటెస్ట్ 2017లోన ఏ మంత్లోనైనా దాన్ని ఫైనల్గా అమెరికన్ ఆర్మీకి ఇన్కార్పొరేట్ చేస్తారు ఆ వెపన్ని. ఆ వెపన్ ఏంటంటే లాసర్ బీమ్స్. ఈ లాసర్ బీమ్స్ మనకు తెలిసిన లాసర్ బీమ్స్ ఎంటర్టైన్మెంట్ కోసం స్కైలో రంగులు చూపించడానికి, ఐ హాస్పిటల్లో ఐ సర్జరీ చేయడానికి, లేదంటే ఇప్పుడు కొత్త కొత్త ఆపరేషన్స్ లాసర్స్తో చేయడానికి. ఇండస్ట్రియల్ లాసర్స్ అయితే పెద్ద పెద్ద హెవీ స్టీల్ ప్లేట్స్ని కట్ చేయడానికి ఇలాగా ఈ లాసర్ బీమ్స్ని వాడుతుంటారు. అయితే ఈ ఇయర్ టెస్ట్ చేయబోయే లాసర్ బీమ్స్ కళ్ళు ఆపరేషన్కి, మన పిల్లల్ని ఆడించడానికి సర్కస్లోనూ ఈ ఫెయిర్లో అవుతున్నప్పుడు లాసర్ బీమ్స్ తోటి స్కై మీద రంగులేయడానికి కాదండి ఇవి. ఇది ఏంటంటే ఇన్స్టెంట్ కాఫీ ఉంది కదా, మన బ్రూ కాఫీ కానీ, నెస్ కాఫీ కానీ, ఇన్స్టెంట్ కాఫీ. తెల్లవారు మనం కాఫీ అని అడిగినప్పుడు
మన ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారు ఏంటంటే ఆ పౌడర్ కొద్దిగా వేసి కప్పులోన వేడి పాలు తెచ్చి అందులో వేస్తారు. ఏవిగానే ఏటవుతుంది ఈ పౌడరు, ఇన్స్టెంట్ కాఫీ పౌడరు కరిగిపోద్ది. ఇలా కలిపే లోపు ఈ దుబాయి, ఢిల్లీ, బొంబే, మద్రాసు, హైదరాబాదు ఇలాంటి సిటీలు కనబడకంటే వెళ్ళిపోతాయండి. ఓన్లీ 5 నిమిషాలు కంటిన్యూస్గా ఆ లాసర్స్ కానీ మనం కానీ ఏ సిటీ మీదైనా యూజ్ చేస్తే డిసపియర్స్ ఫ్రమ్ ద ఫేస్ ఆఫ్ ది ఎర్త్, మంటల్లోన కలిసిపోతాయి. దాన్ని ప్రొఫెసర్ క్యావెంట్రోచ్ అనే అమెరికన్ ప్రొఫెసరు, లాస్ ఏంజెల్స్ యూనివర్సిటీ ప్రొఫెసరు, వాడే దానిని తయారు చేసింది. ఈ లాసర్స్ని ట్రయల్ రన్ను ఈ ఇయర్లో వేస్తారు. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ ప్రపంచము డే నైట్ 500,000 మంది శాస్త్రజ్ఞులు నిమిషానికి $5 మిలియన్ $50 లక్షల ఒక నిమిషానికి ఖర్చు పెట్టుతుంది. ఏంటంటే మానవ జాతిని తుడిచిపెట్టడానికి, చంపడానికి. దీనికి కారణం మనిషి యొక్క వికెడ్నెస్. ఇది మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఈ వెపన్స్ కోసం దేవుడు 1000 సంవత్సరాలకు ముందే తన దాసులకి ఇది ఒక వెపన్ కోసం కాదు కానీ అవి ఎలాగ పనిచేస్తాయి, ఈ వెపన్స్ని ఎక్కడ పెడతారు, అవి భూమి మీద పడినప్పుడు దాని ఎఫెక్ట్ ఏంటి, సముద్రంలో నుంచి బ్లాస్ట్ చేస్తే దాని ఎఫెక్ట్ ఏంటి, ఇవన్నీ కూడా దేవుడు క్రిస్టల్ క్లియర్గా 1000 సంవత్సరాలకు ముందే మనకి మన పరిశుద్ధ గ్రంథంలో తెలిపారండి. హల్లెలూయా. మనము యోవేలు ప్రవక్త 2:1-10 మనం చూసినట్టయితే మనము స్టన్ అయిపోతామండి. ఈ ప్రపంచానికి ఇప్పుడున్న మోస్ట్ డెడ్లియెస్ట్ మిసైల్స్ ఏంటంటే, మన ఇండియన్ గవర్నమెంట్ కూడా యాక్చువల్గా మన ఇండియాలో ఫాదర్ ఆఫ్ ద మిసైల్స్ మన అబ్దుల్ కలాం, చనిపోయిన మన ఎక్స్ ప్రెసిడెంట్ గారు. అది ఇప్పుడు బ్రహ్మోస్ అని డిఫరెంట్ షార్ట్ రేంజ్ మిసైల్స్, మీడియం రేంజ్, లాంగ్ రేంజ్, 2500 కిలోమీటర్స్ వరకు వెళ్ళి టార్గెట్స్ని హిట్ చేసే మిసైల్స్ని మనం ఇప్పుడు తయారు చేస్తున్నాం. అయితే ప్రపంచానికి మోస్ట్ డెడ్లీ మిసైల్స్ ICBMs అంటే ఇంటర్ కాంటినెంటల్ బలాస్టిక్ మిసైల్ ICBM. ఇటు రేంజు 10,000 కిలోమీటర్ల రేంజు. యాక్చువల్గా మన దేశానికి ఉన్న పెద్ద థ్రెట్ ఏంటి తెలుసండి, పాకిస్తాన్ కాదండి. పాకిస్తాన్ ఆల్రెడీ మన చేతుల్లో 4 సార్లు ఓడిపోయింది. మనం ఏమీ మన ఇండియా ఆర్మీ వెళ్ళి పాకిస్తాన్ ఆర్మీతో ఫైట్ చేయక్కర్లేదు. మన ఇండియాలో ఒక 4 స్టేట్లలో ఉన్న మన ఇండియన్స్ అందరూ బార్డర్ దగ్గరికి వెళ్ళి ప్యాంటిప్ యూరిన్ పాస్ చేస్తే పాకిస్తాన్ ఫ్లడ్స్లో కొట్టుకెళ్ళిపోద్ది, యుద్ధం కూడా అక్కర్లేదు మనకి. అయితే మనకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే చైనా. ఈ చైనా టిబెట్ని ఆక్యుపైన్ చేసుకున్న తర్వాత టిబెట్లోన ఒక ICBM బేస్ని బిల్డప్ చేసిందండి. మోస్ట్ డెడ్లీ బేస్ అది ICBM. 10,000 కిలోమీటర్స్లోన అంటే ఇండియాలో ఉన్న ఒక్క సిటీ మిగలదండి ఆ రేంజ్లోన. పక్కనే మనం ఎంటైర్ మిడిల్ ఈస్ట్లో ఏ సిటీనే ఎత్తుకెళ్ళిపోద్ది. అలాంటిది ఎవ్రీ ఇండియన్ సిటీ ఇస్ టార్గెటెడ్. అది ఈ న్యూక్లియర్ వార్ హెడ్స్ తోటి దాన్ని మానిటర్ చేయడానికి మనవలు ఆ బార్డర్లోన వీళ్ళు కెమెరాస్ పెట్టారండి. పెడితే చైనీసు ఆ కెమెరాస్ని ఎత్తుకెళ్ళిపోయారు. మన ఇండియన్ గవర్నమెంట్ ఎంత చేయమంటే అనకూడదు కానీ ఆ కెమెరాస్ని బతిమాలి తెచ్చుకుంది వెనక్కి. తెచ్చుకొని పార్లమెంట్లో అడిగితే ఎందుకు ఇలాగ అయిందని అడిగితే
మన డిఫెన్స్ మినిస్టర్ గారు ఇచ్చిన సమాధానం ఏంటంటే ఆ కెమెరాలు పనిచేయట్లేదు సంవత్సరం క్రితమే అయ్యి అందుకోసమే అడిగి తీసుకొచ్చుకున్నామని. ఇది మన పరిస్థితి అండి. సో ఇక్కడ ద మోస్ట్ డెడ్లియెస్ట్ మిసైల్స్ టిబెటియన్ బేస్ మీద చైనీసు ఐసీబీఎంలు ప్రొజెక్ట్ చేసిందండి. ఈ ఐసీబీఎంస్ డెడ్లీ ఏంటంటే ఇప్పుడు రష్యన్స్ SS-20 మిసైల్స్ చూసాం, అలాగే అమెరికన్ క్రూసీ మిసైల్స్ చూసాం. వీటి ఫిజియాలజీ కోసం మనం మాట్లాడదాం. ఇప్పుడు ఎవరైనా యోవేలు ప్రవక్త 2:1-10 ఒకసారి చదవండి. యెరూషలేములోనండి మనం వెళ్ళినట్టయితే ఒలీవుల కొండకి ఆపోజిట్గా ఉన్నదే సియోను కొండ. ఈ సియోను కొండ గొప్పతనం ఏంటంటే దేవుని దృష్టిలో ఇది చాలా ప్రియమైనదట. దావీదు సమాధి చేయబడింది అక్కడే. దావీదు మొట్టమొదటగా ప్యాలెస్ కట్టుకున్నది అక్కడే. అదే దాన్ని సిల్వాన్ అని పిలుస్తారు. ఇప్పుడు దానికి ఆపోజిట్గానే యెరూషలేము దేవాలయము సొలొమోన్ కట్టింది. ఒర్నాని యొక్క కళ్ళం అదే. అందుకే యెరూషలేముకి ఎక్కుపోదము రండి అంటారు. హిజ్కియా తన్నెల కట్టింది అక్కడే అశీరియన్ చేతిలో పడకుండా. ఆ వాటర్ని యెరూషలేములోకి తోడడానికి క్రీస్తు పూర్వం 712 అండర్ గ్రౌండ్ టన్నెల్ కట్టింది. ఆ రోజుల్లో అది ఇంజనీరింగ్ మార్వల్ అండి. ఈరోజు మోడర్న్ ఇంజనీరింగ్ మార్వలు. ఇంగ్లీష్ ఛానల్ కిందన 52 ట్రైన్ పరిగెడుతుంది బిట్వీన్ లండన్ ప్యారిస్కిని. ఇది మోడర్న్ ఇంజనీరింగ్ మార్వలు. అయితే 2712 ముందు ప్రపంచానికి ఇంజనీరింగ్ మార్వలు హిజ్కియా కట్టిన టన్నెలే. మేము సంవత్సరానికోసారి స్పెషల్ ఇజ్రాయలీ టూర్ వెళ్తామండి. దానికి ఆర్మీ పర్మిషన్స్ ఉండాల. ప్రతిసారి వెళ్ళాం. ఎవ్రీ మంత్ వెళ్తున్నాయి వేరు, ఇది వేరు. ఇది ఇప్పుడు 20th వెళ్తున్నాం. మన సిస్టర్ ఏంజనీర్ గారు వీళ్ళందరూ కూడా ఆ టూర్లో వచ్చారు. అదేంటంటే ఈ హిజ్కియా టన్నెల్కి వెళ్తాం. ఎందుకంటే మామూలు టూర్లో అవి వెళ్ళాం. ఆ టన్నెల్లో నడుస్తున్నప్పుడు మనకి షాక్ అయిపోతాం. ఏంటంటే హిజ్కియా 2712 క్రితం ఆ టన్నెల్ ఇనాగరేషన్ రోజు చేసిన ఇనాగరేట్ చేసిన ప్లాక్ ఉంటుంది అది రాసి లోన అందులోన. ఇట్స్ రియలీ షేకన్ అనమాట. ఇదంతా వాటర్ తీసుకొచ్చింది సియోను కొండలో నుంచే. దావీదు బెత్సెబాతో పాపం చేసింది అక్కడే. పరిశుద్ధాత్మ దేవుడు దిగింది ఆ సియోను కొండ మీదే అపోస్తుల మీద. అందుకే సియోను గుమ్మాలు యెహోవాకు ప్రీతికరం అనడానికి. ఇప్పుడు ఒలీవల కొండకి ఆపోజిట్గా ఉన్న కొండ ఇది సియోను కొండ. దీని మీద బాకా ఊదుడి అని చెప్తున్నారు ఇజ్రాయెల్ దీంట్లోనే. నేను ఇప్పుడు కొన్ని సోఫార్స్ తెచ్చానండి, ఇక్కడ ఉంటాయి. ఈ సోఫార్స్ జూదులు ఈ బాకాలు ఎందుకంటే ఊడతారు? ప్రిపరేషన్ ఫర్ ద వార్. ఏదైనా ఫీస్టింగ్ డిక్లేర్ చేసినప్పుడు, విజయానికి యుద్ధాలకు వెళ్ళినప్పుడు, ఎందుకంటే ఈ బాకా ఊదగానే గుర్రాలకి ఇన్స్పిరేషన్ వస్తుంది ఫైట్కి. గుర్రం ఇస్ అ సచ్ యానిమల్. ఈరోజు మోడర్న్ డేస్లో ఫ్యాట్ అండ్ ట్యాంకులు డెడ్లీ వార్ గుర్రాలు. అలెగ్జాండర్ గ్రేట్కి విజయం తెచ్చిందంతా ఆడు గుర్రం బూసియే. గుర్రం ఎప్పుడు వార్లో ఉన్నా అది చాలా ఫెరోషియస్. అందుకే సియోను కొండ మీద మీరు బాకా ఊదిరి అంటే గెట్ రెడీ ఫర్ వార్ అని దేవుని వాక్యం చెప్తుందండి. నా పరిశుద్ధ పర్వతం మీద హెచ్చరిక నాదము చేయడి. నా పరిశుద్ధ పర్వతం మీద హెచ్చరిక నాదము చేయుడు అంటే గివ్ వార్నింగ్ టు ద వరల్డ్. దేవుడు చెప్తున్నది హెచ్చరిక నాదం, గివ్ వార్నింగ్ టు ద వరల్డ్. యెహోవా దినము వచ్చుచున్నదనియు, యెహోవా దినము వచ్చుచున్నదనియు, అది సమీపమైననియు, అది సమీపమైననియు, దేశ నివాసులందరూ వణుకుదురు గాక. యెహోవా దినం వస్తే దేశ నివాసులందరూ ఒడిగిపోతారట. ఎందుకండి? సంతోషంగా ఉండి చూడాలి కదా, అలా కావదట. సాధారణంగా మీకు తెలుసో లేదో కానీ ఒక్కోసారి ఇల్లు అయ్యి కట్టడానికి రాళ్ళు ఎత్తుతాం, ఎత్తగానే కిందన పురుగులు పరిగెడతాయి. ఎందుకంటే దానికి లైట్ పడదు. అలాగే యేసు ప్రభు వచ్చినప్పుడు ఈ లోకంలో అధిపతులు జనరల్లు వీళ్ళందరూ కూడా కొండ గుహల్లోను బండల్లోను దాక్కొని మా మీద పడిపోండి, గొర్రె పిల్ల ఉగ్రతగా మేము తాళలేమని చెప్తారు. అందుకే ఆ దినం వచ్చింది సియోను కొండ మీద
బాకా ఓదండి అని దేవుడు చెప్తున్నదండి. ఆ దినము అంధకారమయముగా ఉండును. ఆ దినమట అంధకారమయమై ఉండును. ఇప్పుడండి యాక్చువల్ గా మొన్న న్యూయార్క్ లో లాస్ట్ ఇయర్ సడన్ గా న్యూయార్క్ కెనడా ఒటవా అలాగే ఒంటారియో ఇదే ఈ పట్టణాలన్నీ కూడా వారం రోజులు డార్క్నెస్. ఎవరికి బోధపడలేదు. అదేంటంటే ఒక న్యూ టైప్ ఆఫ్ వెపన్ టెస్ట్ చేసింది అది. ఆ వెపన్ కానీ ఏ సిటీ మీదైనా యూజ్ చేయగానే మొత్తం న్యూక్లియర్ పవర్ జనరేట్ చేసిన సబ్స్టేషన్స్ కానీ ప్రతి ఎలక్ట్రిసిటీ పవర్ జనరేషన్లన్నీ కూడా ట్రాన్స్ఫార్మర్లన్నీ పేలిపోతాయి. అంటే ఆ సిటీ అంతా కూడా డార్క్నెస్. ఇక్కడ చెప్తున్నది అంధకారమైపోద్దట. మహాంధకారము కమ్మును, మహా అంధకారము కమ్మును, మేఘములును గాఢాంధకారమును ఆ దినమున కమ్మును. మేఘములు గాఢాంధకారం ఆ దినము కమ్ముతుంది. హల్లెలూయా. ఈ లోకములో మనకి 3,800 పట్టణాలు ఉన్నాయి. ఈ పట్టణాలన్నిటికీ సింగపూర్ నుంచి స్విట్జర్లాండ్ వరకు ప్రపంచం అంతా కూడా మన జీవితంలో 100 సార్లు వెళ్ళినా, మనకి గిన్నీస్ బుక్ రికార్డ్స్ ఉన్నా, ఒలింపిక్ గోల్డ్ మెడల్స్ ఉన్నా, స్విస్ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నా, ఈ లోకములో యేసు ప్రభు నడిచిన ప్రాంతాలు పరిశుద్ధ గ్రంథములో చెప్పిన ప్రదేశాలు చూడకుండా చనిపోతే జీవితం వేస్ట్ అని చెప్పాలి. కారణం ఏంటంటే యెరూషలేము వెళ్తే మనం పరలోకం వెళ్ళిపోతామని కాదు, కానీ 100 సార్లు యెరూషలేము వెళ్ళి యేసు ప్రభుని అంగీకరించకపోతే నరకానికే పోతాం. అయితే ఎందుకంటే ఈ పరిశుద్ధ స్థలాలన్నీ చూడాలి. కారణం ఏంటంటే మన విశ్వాసం ఎంత గొప్పది, ఎంత ఎక్యురసీ. ఇది కాక్ అండ్ బుల్ స్టోరీలతో చెప్పిన కథలతో కూడిన మతం కాదు. ఇది సత్యమైన మార్గం తెలుసుకోవాలంటే ఈ ప్రాంతాలన్నింటిలో కూడా మనము ప్రయాణించి చూస్తే మన జీవితం ధన్యమైపోద్ది. అంతేకాకుండా రెండవది ఏంటంటే మనము చదువుతున్న పరిశుద్ధ గ్రంథం, ఈ 66 కానానికల్ బుక్స్, ఇందులో ఉన్న 1,189 అధ్యాయాలు, 31,101 వచనాలు, ఇవన్నీ కూడా ఇది హిస్టారికల్గా, ఆర్కియలాజికల్గా, సైంటిఫిక్గా ఎంత ట్రూ అన్న సత్యాన్ని మనము ఈ టూర్లో గ్రహిస్తాము. ఇజ్రాయేలీ ప్రభుత్వం నన్ను ముఖ్యంగా ఈ గుడ్ విల్ అంబాసిడర్గా నియమించిన దగ్గర నుంచి ప్రతీ నెల బిబ్లికల్ స్టడీ టూర్కి లిమిటెడ్ పీపుల్ని 48 మందిని మాత్రమే తీసుకెళ్ళి ప్రతి విషయంలోనూ ప్రతి ప్లేస్లో కూడా ఈ బ్యాక్గ్రౌండ్ హిస్టరీసు, ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్, సైంటిఫిక్ డేటాసు, థియలాజికల్ ట్రూత్తో టీచ్ చేసి ఒక స్టడీ టూర్గా తీసుకెళ్ళడం జరుగుతుంది. అయితే మిగతా టూర్స్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇందులో వెళ్ళే ప్లేసులు సుమారు 179 ప్లేసులు ఏ టూర్ ఆపరేటరు ఇండియా నుంచి కానీ మరే దేశాల నుంచి కానీ ఒకే సింగిల్ ట్రిప్లో తీసుకువెళ్ళలేరు. 13 దినాలు వెళ్ళే ఈ టూర్లోన అలాగే ముఖ్యంగా మసాదా,
కేబుల్ కార్స్, హేరోది కట్టిన ప్యాలసెస్, కుమ్రాను, మమ్రే, హెబ్రోను, అలానే వ్యాలీ ఆఫ్ యాలా, దావీదు గోలియాతు ఫైట్ చేసిన స్థలం, బేత్ షెమెస్సు, శామ్సోన్ పుట్టిన స్థలం, సిజరియా మాటిమా, ఎక్కడైతే పోంచెస్ పిలాత్ కోసం హేరోదు పెద్ద ప్యాలెస్లు కట్టి హార్స్ రేసెస్, అలాగే గ్లాడియేటర్ ఫైట్స్ కోసం పెట్టి, అలాగే పౌలు 2 సంవత్సరాలు జైల్లో ఉన్న స్థలం ముహరక, ఎక్కడైతే ఏలియా అగ్నిజింతి తీసుకొచ్చారో, అలానే డాను లెబనాన్కి బార్డరు జెరోబామ్ ఆల్టర్స్ కట్టింది అక్కడే, అలాగే గోలాన్ హైట్స్ సిరియాకి బార్డరు బిబ్లికల్ బాషాను, అలానే జోర్డాన్లోన మెకావర్ ఎక్కడైతే బప్తిస్తమిచ్చి జోనాస్ యొక్క తల నరికిన స్థలము, రబాతమోన్ దావీదు కాంకర్ చేసిన పట్టణము, ఈ స్థలాలన్నీ కూడా జనరల్గా ఏ టూర్ ఆపరేటరు తీసుకువెళ్ళలేరు. ఇలాంటి స్థలాలకి ఈ బిబ్లికల్ స్టడీ టూర్స్లో మనం తీసుకెళ్ళి ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆమెన్. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయండి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వద్దిలుదురు. కీర్తన 122:6. బైబిల్ గ్రంథ పవిత్ర దేశాలకు పరిశుద్ధ యాత్ర, ఇజ్రాయెల్, పాలస్తీన్, ఈజిప్ట్, జోర్దాన్ దేశాలకు డాక్టర్ షౌరీ బాబు గారితో ప్రయాణించండి. ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఉన్న ముఖ్య పరిశుద్ధ గ్రంథ స్థలాలను ఒకేసారి సందర్శించండి. ముఖ్యంగా ఇజ్రాయెల్ జనాంగము ప్రయాణం చేసిన 40 సంవత్సరాల ప్రయాణ మార్గంలో ఎర్ర సముద్రం క్రింద నుండి సీనాయి వరకు మరియు పారాను, షూరు, సీను, అరణ్యం ప్రాంతాలు అన్నిటినీ సందర్శించండి. యేసుప్రభు అడుగుజాడల్లో నడిచి గొప్ప ఆత్మీయ అనుభూతిని పొందండి. భారతదేశంలోని కానీ లేక ఏ దేశం నుండి కూడా ఏ టూర్ ఆపరేటర్లు కూడా తీసుకువెళ్ళని ప్రాంతాలు హెబ్రోన్, మమ్రే, మసాదా, ఏన్గెది, వ్యాలీ ఆఫ్ ఏలా, మొహార్కా, బేత్ షెమెష్, బెత్షిన్, హర్మెగిద్దో, దాన్, గోలాన్ హైట్స్, అబూ ఘోష్, మకావర్, రబ్బాత్ అమ్మోన్, సిసిరియా ఫిలిప్పి, సిసిరియా మాటిమా మరియు అనేకమైన బైబిల్ ప్రదేశాలను బెత్లహేమ్, నజరేత్, జెరూషలేం, జెరికో, బేతనీ, ఏన్కరిం, కానా, తాబోర్, గలలీలతో పాటు సందర్శిస్తారు. సంవత్సరానికి 7 సార్లు వెళ్లే ఈ 12 రోజుల పవిత్రయాత్రలో డాక్టర్ చౌరీబాబు గారే స్వయంగా పాల్గొని చారిత్రాత్మిక ఆధారాలతోని శాస్త్రీయ రుజువులతో భూగర్భ శాస్త్ర పరిశోధన అంశాలతో ప్రతి స్థలంలో ఆయన వివరిస్తారు. యోర్దాను నదిలో డాక్టర్ షౌరీబాబు గారిచే బాప్తీసములు ఇవ్వబడును. ఇజ్రాయెల్ ప్రభుత్వ పిల్గ్రిమేజ్ సర్టిఫికెట్స్లు ప్రతి ఒక్కరికి అందించబడతాయి. జీవితంలో ఈ ప్రయాణం మరువలేనిదిగా నిలిచిపోతుంది. ఇందులో అన్ని రకాల సౌకర్యాలతో పాటు 5-star, 4-star, 3-star హోటల్స్లో బఫే, బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్లు, గలళీయ సముద్ర పడవ ప్రయాణం, నైలు నది షిప్లో డిన్నర్ మరియు సాంస్కృతిక కార్యక్రమాలు, అలాగే మసాదా కేబుల్ కార్లు అన్నీ ఇందులో సమకూర్చబడతాయి.